వారము దావీదు గారు చేసిన ప్రార్థనను ధ్యానం చేసుకున్నాం. కుటుంబ ఆశీర్వాదం కోసం ప్రాముఖ్యంగా దావీదు గారు ప్రార్థన చేస్తూ వచ్చారు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాలు మనం చూస్తే, నీ సన్నిధిని నిత్యము నివసించినట్లు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని కుటుంబ ఆశీర్వాదం కోసం దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. ఆ సందర్భాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఈరోజు మనము రాజైన సొలొమోను గారు దేవాలయము మందిరము ప్రతిష్ఠిత దినమున చేసిన ప్రార్థనను ధ్యానం చేసుకుంటాం. ఎవరు చేసిన ప్రార్థన అండి? సొలొమోను, రాజైన సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠిత చేసిన రోజున చేసిన ప్రార్థనను మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. దానికంటే దాని యొక్క పునాదిని మనము పోయిన వారం ధ్యానం చేసుకున్నాం కదా. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు మందస్సాన్ని యెరూషలేం పట్టణానికి తీసుకుని వస్తాడు. ఒబేదెదోము ఇంటి దగ్గర నుంచి యెరూషలేం పట్టణాన్ని తీసుకుని వస్తాడు. 7వ అధ్యాయంలో దావీదు దేవునికి మందిరము కట్టించాలని ఆశపడతాడు. అందరూ నా వైపు చూస్తూ వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దావీదు ఒక మంచి మందిరాన్ని కట్టాలని ఆశపడినప్పుడు నాతాను పిలిచి నేను మందిరం కట్టాలనుకుంటున్నానని తన యొక్క ఆశను నాతాను తెలియజేస్తే, నాతాను సరే నువ్వు కానయ్యి నీకు ఇష్టమైనదంతా నీ మనసులో ఉన్నదంతా చేయి అంటాడు. కానీ నాతాను ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు నాతానుకు ప్రత్యక్షమై దావీదు మందిరం కట్టించడానికి వీలు లేదు అని దావీదు సంతానానికి దేవునికున్న ప్రణాళికను దేవుడు బయలుపరుస్తాడు. దాన్నే మనము దావీదుతో దేవుడు చేసిన నిబంధన అంటాం. సో దావీదుతో దేవుడు గొప్ప నిబంధన చేశాడు. ఆ నిబంధనలో నుంచి నేను 4 విషయాలు చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయండి ఆ 4 విషయాలు? మొట్టమొదటిది ఏంటంటే, నీవు మందిరాన్ని కట్టించకూడదు. మొట్టమొదటిది, నీ తర్వాత ఒక కుమారుడు నీకు పుడతాడు, అతడు రాజు అవుతాడు అంటాడు కదా, అది మొదటిది. రెండోది ఏంటంటే, ఆ కుమారుడు ఆ రాజు సొలొమోను నా కొరకు మందిరాన్ని కట్టిస్తాడని చెప్తాడు. తర్వాత మూడోది, దేవుడు ఏమంటాడంటే, ఒకవేళ వాడు అవిధేయత చూపిస్తే, నీ కుమారుడు కానీ నీ సంతానం కానీ ఎవరైనా అవిధేయత చూపిస్తే, నేను సౌలు ఎడల జరిగించినట్లు సింహాసనాన్ని తీసివేయను కానీ వాణ్ణి దండిస్తాను శిక్షిస్తాను అని చెప్తాడు. నాలుగవది ఏంటంటే, దావీదు సింహాసనం, దావీదు సంతానం యొక్క సింహాసనము నిరంతరము నిలుచును అంటాడు. మనము అపొస్తలుల కార్యములు తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయాన్ని గమనిస్తే యేసు ప్రభువులోనే ఇది నెరవేరిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. గబ్రియేలు దేవదూత మేరీ దగ్గరకు వచ్చి, మరియమ్మ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, పుట్టబోవు శిశువు దావీదు సింహాసనం మీద నిరంతరము ఏల్తాడు అంటాడు. చూడండి ఆ వచనాలు చూద్దాం మనం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనము, మరియా భయపడకుము, దేవుని వలన నీవు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండెనని ఆమెతో చెప్పాను. సో దావీదు నిబంధన ఎవరిలో నెరవేరిందండి? సొలొమోనులో నెరవేరలే. ఎవరిలో నెరవేరింది? యేసు ప్రభులో నెరవేరింది. దేవుడు దావీదుతో ఏమన్నాడంటే స్పష్టంగా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అన్నాడు. కానీ సొలొమోను మరణించాడు, సొలొమోను వెళ్ళిపోయాడు. సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైంది, యూదా రాజ్యము, ఇస్రాయేల్ రాజ్యము, యారోబాము, రెహబాము. వాళ్ళు తర్వాత వాళ్ళు ఓడిపోతూ వచ్చారు, వాళ్ళు చెరలోనికి వెళ్తూ వచ్చారు. వాళ్ళ సింహాసనము ఈ రోజులు లేదు. 1000 సంవత్సరాల తర్వాత గబ్రియేలు దూత మరియమ్మకు సెలవు చేయమంటుందంటే, ఆ నిబంధన, ఆ వాగ్దానము యేసు ప్రభులో నీ కుమారులో నెరవేరుతుంది అంటాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూస్తాం? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు ప్రభు వంశావు. సో దావీదు ఎప్పుడైతే తెలుసుకుంటాడో నేను మందిరము కట్టడం లేదని, దావీదు భవిష్యత్తులో కట్టబోయే ఆ మందిరము కోసం కావలసిన సామాగ్రిని, ఆ బంగారాన్ని, విస్తారమైన బంగారాన్ని, విస్తారమైన వెండిని సమకూరుస్తూ వచ్చాడు. సొలొమోను పుట్టకముందే సొలొమోను ఏమి చేయాలో దేవుడు నిర్ణయించాడు. సొలొమోను పెద్దవాడే, రాజైనాక సొలొమోను ఏం చేయాలండి? ఒక
ఒక మందిరాన్ని దేవుని కోసం కట్టాలి. మనం దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే దేవుని మందసము ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో ఇవ్వబడింది. ఆ మందసము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తిరుగుతూ వచ్చింది. అరణ్యములో ఎండకి కదా కేవలము గుడారాల్లో డేరాల్లో ఉంటూ వచ్చింది. ఆ విధంగా 40 సంవత్సరాలు ఆ విధంగా తిరిగిన తర్వాత మనం గమనిస్తే న్యాయాధిపతుల సమయంలో 400 సంవత్సరాలు మందసానికి ఒక స్థిరమైన నివాసం లేదు. మొదటి సమయాలు గమనిస్తే మందసాన్ని ఈవెన్ ఫిలిస్తీన్లు కూడా తీసుకుని వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో సౌలు రాజ్య పరిపాలనలో కూడా మందసానికి సరియైన ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. కానీ దావీదు దేవుని భక్తుడు దైవజనుడు దేవుని హృదయానుసారుడైన దావీదు ఏం చేస్తారంటే రాజైన వెంటనే నెమ్మది కలిగిన వెంటనే ఆ మందస్సాన్ని యెరూషలేమునకు తీసుకుని వస్తారు. కానీ దావీదుకు ఒక ఆలోచన వస్తుంది, నేను మందిరాన్ని కట్టాలని. దేవుడికి ఈ ప్రణాళిక అంతా కూడా దేవుని మనసులో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఇది దావీదుకు పుట్టిన ఆలోచన కాదు. మందస్సము ఒక ఊర్లో ఉండాలని, మందస్సానికి ఒక మంచి మందిరం ఉండాలని, ప్రజలందరూ అక్కడికి పోయి ప్రార్థన చేయాలని ఆరాధన చేయాలనే ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క ఆశ దావీదుకు పుట్టింది కాదు, అది దేవుని మనసులోనే ఉన్నది. మనం చూద్దాం, చూడండి ద్వితీయోపదేశకాండము 12:5-6 చూడండి స్పష్టంగా ఏమని వ్రాయబడిందంటే, అన్యజనులు వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. అన్యజనులు వారి విగ్రహాలకు వారి దేవతలకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటు మోసుకొని పోతూ ఉంటారు. కానీ మీరు ఆ విధంగా చేయకూడదు. అన్యజనుల ఆచారాలను మీరు చేయకూడదు. కానీ దేవుని ప్రణాళిక ఏందో చూడండి, 5వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామము స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతుకుతాడు, మీరందరూ అక్కడికే యాత్రలు చేయాలి అంటున్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు దేవుడు? మోషేకి చెప్తున్నాడు. హల్లెలూయా. సో 500 సంవత్సరాలకు పూర్వమే దేవుడు మోషేకి ఏమని చెప్పాడంటే, నేను ఒక స్థలాన్ని వెతుకుతాను, అక్కడ ఒక మందిరాన్ని కట్టాలా, ప్రజలందరూ అక్కడికే యాత్రలు చేయాలని చెప్పారు. సో ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన దావీదు దేవుని చిత్తంలో యెరూషలేములో మందిరాన్ని కట్టాలని నిర్ణయించాడు. సో దేవుడు వెతికిన స్థలము, దేవుడు వెతికిన పట్టణము, దేవుడు వెతికిన పర్వతము ఎవరండి? అది యెరూషలేము. యెరూషలేము పట్టణంలో మందిరము కట్టబడాలని దేవుడు నిర్ణయించాడు. అది దావీదుకు అర్థమైంది. దావీదు నేను కడదామనుకున్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు కడతాడని చెప్పారు. సో దావీదు ఆ విధంగా తన జీవిత కాలమంతా కూడా గొప్ప బంగారం, విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి, పనివారిని అందరినీ సమకూర్చి ఆ విధంగా కొన్ని పనిముట్లు తయారు చేసి ఆ రాళ్ళు ఆ విధంగా తయారు చేస్తూ వచ్చాడు. తరువాత తన కుమారుడు పుట్టినప్పుడు తన మరణ కాలములో ఆ యొక్క విషయాలన్నిటిని తన కుమారుడైన సొలొమోనుకు తెలియజేస్తూ వచ్చాడు. నీవు మందిరాన్ని కట్టాల. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇశ్రాయేలు చరిత్రకు మందిరము కట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 500 సంవత్సరాల నుంచి మందసము ఆ ఊరు నుంచి ఈ ఊరికి తిరుగుతూ వచ్చింది, కేవలం గుడారంలోనే ఉన్నది. నీవు మందిరాన్ని కట్టాలి, నేను కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చానన్నాడు. సో సొలొమోను రాజైనాక 7 సంవత్సరాలు మందిరాన్ని కడతాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, గడి చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మందిరములో ప్రతిదీ బంగారముతో ఉంటుంది, గొప్ప గొప్ప పని వాళ్ళతో, నైపుణ్యం కలిగిన పని మనుషుల చేత, కళాకారుల చేత బంగారముతో పూలు పొదిగించి ఆ గొలుసులు బంగారముతోటే, ఆ యొక్క గోడలు తెరలు అన్ని బంగారముతోటే, మందస్సం అన్ని బంగారముతో పొదిగి చేస్తారు. ఆ మందిరం ఎంత పవిత్రంగా చేస్తారంటే నేను కొన్ని వచనాలు చూపిస్తాను. 1 రాజులు 6:7 అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదట. హల్లెలూయా. అది ముందుగానే వేరే ప్లేస్లో రాళ్ళు సిద్ధపరుస్తూ వచ్చారు. సైజ్ రాజ్ చేయటము, దాన్ని పాలిష్ చేయటము,
దాన్ని కరెక్ట్గా చేయటం. మందిరము కనపడే మందిరం కట్టే కాడ సౌండ్ రావటానికి వీల్లేదట. చూడండి, మందిరం కట్టే స్థలములో శబ్దం రావటానికి వీల్లేదు, ఎట్లా పడితే అట్లా తొక్కటానికి వీల్లేదు. అందుకే అక్కడ స్పష్టంగా ఏమని రాశారట, ఆ ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినపడలేదు. రెండో దిన వృత్తాంతముల గ్రంథము 5-7 అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాము, మరియు మొదటి రాజులు 6-7-8లో మనం ఈ విషయాలు చూస్తాం. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే 18వ వచనం, అంత దేవదారు కర్ర పనియే రాయి ఒక్కటి కూడా కనపడలేదట. తర్వాత 20వ వచనం, మేలిమి బంగారుతో పొదిగించాడు అంటాడు కదా. 22వ వచనం చూడండి, మొదటి రాజులు 6:22, ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించాడట. దావీదు సమకూరుస్తూ వచ్చాడు, సొలొమోను సమకూరుస్తూ వచ్చాడు, సో బంగారంతో దాన్ని పొదిగించాడు. చివరి వచనం చూడండి, 38వ వచనం చివరి భాగం, దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టుచా ఉన్నాడట. హల్లెలూయా. మందిరాన్ని సొలొమోను 7 సంవత్సరాలు కట్టాడండి, 7 సంవత్సరాలు, మామూలు విషయం కాదు. ఈ విధంగా మందిరాన్ని కట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇస్రాయేలీల 500 సంవత్సరాల చరిత్రలో, ఈ యొక్క చరిత్ర మొత్తంలో మొదటిసారి దేవుని మందిరం కట్టబడ్డది. ఇప్పుడు వాళ్ళకు ఒక పండుగ. ఇప్పుడు కొన్ని 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి, మన భాషలో చెప్పాలంటే కొన్ని 1,000 మనుగుల బంగారము, కొన్ని 1,000,000 మనుగుల వెండి కదా, గొప్ప గొప్ప దేవదారు మ్రాణులు ఉపయోగించి గొప్ప మందిరాన్ని 7 సంవత్సరాలు గడుతూ వచ్చారు. వాళ్ళు ఎంతకాలమో ఎదురు చూసినా మందిర నిర్మాణము అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిష్ఠ చేస్తూ ఉంటున్నారు మందిరాన్ని. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఈ ప్రతిష్ఠిత దినమున సొలొమోను ఒక దీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఎంత దీర్ఘమైన ప్రార్థన అంటే 40-50 వచనాల్లో మనం ఈ ప్రార్థనను చూస్తాం. మొదటి రాజులు 8వ అధ్యాయంలో మనం ఈ ప్రార్థన చూస్తాం. తర్వాత 2వ దిన వృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయంలో కూడా ఇదే ప్రార్థన చూస్తాం. ఇది ఎంత గొప్ప ప్రార్థన అంటే 2 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ ప్రార్థన వ్రాయబడ్డది. హల్లెలూయా. సో ఇస్రాయేల్ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు, అవునా కదండి? చాలా సుదినం అన్నమాట, గొప్ప దినము. ఇటువంటి రోజు మరలా వాళ్ళకి రాదు. సో దేవుడు సొలొమోనుకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి ఉంటున్నాడు, అవునా కదా? సొలొమోను రాజులందరిలో గొప్ప జ్ఞానవంతుడు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలని దేవుడు అడుగుతాడు. నువ్వేది కావాలో కోరుకు అంటాడు సొలొమోను రాజైన వెంటనే. అప్పుడు సొలొమోను ఏమంటాడు? నాకు వివేకము గల హృదయం కావాలా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలంటాడు. దేవుడికి ఆ విషయం ఎంతో నచ్చుతుంది, దేవుడికి అది అనుకూలం అవుతుంది. దేవుడు ఏమంటాడంటే, నీవు ఐశ్వర్యం అడగలేదు, డబ్బు అడగలేదు, ఘనత అడగలేదు, శత్రువులపై విజయాన్ని అడగలేదు. అందరు వినండి, నువ్వు ఏది అడగకుండా జ్ఞానము అడిగావు కాబట్టి నీకు నేను నీకు జ్ఞానముతో పాటు ఏమంటాడు, ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను, విజయాన్ని ఇస్తాను, నీకు సమస్తాన్ని ఇస్తానంటాడు. సో ఆ విధంగా దావీదుకు సమస్తం అనుగ్రహించబడ్డాయి, జ్ఞానము, ఐశ్వర్యము, ఘనత. సొలొమోనుకు ఆ విధంగా అన్నీ అనుగ్రహించబడ్డాయి. ఇటువంటి జ్ఞానము కలిగిన సొలొమోను కట్టిన మందిరం ఎంత గొప్పకుంటుందండి? డబ్బు కుదవలేదు, బంగారానికి కుదవలేదు, జ్ఞానానికి కుదవలేదు, పనిమంతులకు కుదవలేదు. సో గొప్ప మందిరం అన్నమాట. ఆ మందిరములోనికి మందసం వస్తూ ఉంది. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అప్పుడు సీయోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేల పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ 7వ మాసమున పండుగ జరుపుకోవటానికి రాజైన సొలొమోను దక్కుడుకొనిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దానిని తీసుకుని వచ్చారు. సో యాజకులు పెద్దలు అందరు కలిసి ఇక నుంచి మందసము అటు ఇటు తిరగటము లేదు. ఈ బంగారముతో చేయబడిన
ఆ రోజులో ప్రపంచంలోనే ఒక చూడదగ్గ మందిరం ఏదంటే యెరూషలేములో ఉన్న దేవుని మందిరం. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. సో అటువంటి గొప్ప మందిరంలోకి ఇప్పుడు మందసం వస్తూ ఉంది. ఈ మందసం ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది. ఇది దేవుని మందిరం అవుతా ఉన్నది. దేవుడు తన ప్రణాళికలో ఈ రోజును ఏర్పాటు చేసుకున్నాడు, సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆ రోజు రానే వచ్చింది. మందసం ఆ విధంగా లోపలికి వెళ్ళినప్పుడు, పదవచనం చూడండి, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేక పోయిరి. హల్లెలూయా, అందరికీ చెప్పండి హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ మందసాన్ని అక్కడ పెట్టారో అది దేవుని మందిరంగా ప్రతిష్ఠించబడింది. దేవుని మేఘం ఆ మందిరం మీదకి వచ్చింది. దేవుని మేఘం ఆ మందిరం మీదకి వచ్చినప్పుడు దేవుని మహిమ, ఆయన తేజోమహిమ ఆ మందిరం మీదకి వచ్చినప్పుడట ఆ మహిమ ఆ మేఘాన్ని చూసి ఆ సేవకులు కూడా సేవ చేయటానికి తెగించలేకపోయారు. సేవకులు కూడా ఆ సేవ చేయటం ఆఫ్ చేశారని చూస్తాం. సేవ చేయటకు వాళ్ళు నిలవలేకపోయారు అంటున్నారు. సో దేవుడు దాన్ని నిర్ధారణ చేశాడు. ఈ మందిరము నాది, నేను మహిమనుతో నింపాననేది ప్రజలందరికీ అర్థమైపోయింది. సొలొమోను కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ అద్భుతాన్ని చూస్తూ ఉంటున్నాడు. మందిరము దేవుని తేజో మహిమతో నిండిపోయింది. అప్పుడు సొలొమోను ఆ యొక్క దీర్ఘమైన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాడు. 22వ వచనము నుంచి 63వ వచనం వరకు, లేకపోతే 66 వరకు ఈ అధ్యాయం ముగించబడుతుంది. 63వ వచనం వరకు మనం సొలొమోను చేసిన 2 ప్రార్థనలు చూస్తాం. ఎన్ని ప్రార్థనలు చెప్పండి? 2 ప్రార్థనలు. 22వ వచనం నుంచి సొలొమోను గారు చేసిన ప్రార్థన. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను అంటున్నాను. సొలొమోను ప్రార్థన ప్రారంభమవుతుంది. సొలొమోను నిలవబడి ఈ మాటలని చెప్పి ఆయన మోకరించి ప్రార్థించాడట. ఎట్లా ప్రార్థించాడు చెప్పండి? మోకరించి ప్రార్థించాడు. మనము 2వ దినవృత్తాంతం గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తాం కదా. ఇంకా 54వ వచనం చూడండి. 54 చూస్తే సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయో విన్నపము చేయుటయో ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళుట మానాడు. అప్పుడు మానాడట. సో నిలవబడి ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత సొలొమోను, రాజైన సొలొమోను, మామూలు సొలొమోను గారు, సొలొమోను దేవుని మహిమను చూసిన తర్వాత ఆ యొక్క కొన్ని వేల మంది ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు అక్కడ కూడుకొని ఉంటున్నప్పుడు వాళ్ళతో ఏమంటున్నారు చూడండి. మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కదా. ఆకాశం వైపు చేతులెత్తుడు అని కీర్తనలో ఉంటుంది బైబుల్లో మనం ప్రార్థించేటప్పుడు కదా. మనకి కాకపోతే మనకు కొంచెం సిగ్గు, చేతులెత్తానంటే మనము ఎత్తాం. కానీ సొలొమోను ఎట్లా ప్రార్థన చేశాడంటే రాజు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. అంటే దేవా, నన్ను నేను నీ యొక్క కృపకు అప్పగించుకుంటున్నాను, నా దగ్గర ఏమీ లేదు, ఫుల్ సరెండర్ అన్నమాట కదా. దొంగోడు పోలీసు వాళ్ళకి కనపడంలోనే పోలీసు వాళ్ళు ఏమంటారు? హ్యాండ్స్ అప్ అంటారు. అంటే ఏంది? చేతులు పైకెత్తమని. హ్యాండ్స్ అప్ అంటే ఏంది? చేతులు పైకెత్త. అంటే దాని అర్థం ఏంటంటే నా చేతిలో ఏ ఆయుధం లేదు, నేను నిన్ను కొట్టను, నిన్ను అటాక్ చేయను, నువ్వు నాకు వచ్చి నా చేతులకి బేడీలు వేసుకోవచ్చు అని అర్థం. సో అట్లా దాని అర్థం ఏంటంటే చేతులు ఎత్తుతున్నావు, నువ్వు ఆకాశం వైపు చేతులు ఎత్తుతున్నావు అంటే నిన్ను నీవు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నావు అని అర్థం. నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎట్లుండాలండి? దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకోవాలి. దేవా, నేను రాజును కావచ్చు కానీ నీ పాద సన్నిధికి వస్తే నేను ఒట్టి మనిషిని. ప్రతి ప్రార్థనలో 4 విషయాలు ఉండాలని పోయినసారి చెప్పారు. ఏంటి ఆ 4 విషయాలు? యాక్స్ అనే ఆక్రోనియం చెప్పాను కదా. 4 విషయాలు ఉండాలి. ACTS కదా. ఈ రోజన రాసుకుంటానో రాసుకోవటం లేదు. ఏ అంటే ఏంటి? అడోరేషన్, స్తుతి ఉండాలి. 2వది సి అంటే కన్ఫెషన్, ఒప్పుకోలు ఉండాలి. 3వది టి అంటే థ్యాంక్స్ గివింగ్,
కృతజ్ఞతా సమర్పణ ఉండాలి. నాలుగవది సప్లికేషన్, అంటే మనము యాచనలు మన అవసరతలను అడుక్కోవాలి, దేవుని అడగాలి. సో స్తుతి ఉండాలా, పాపపు ఒప్పుకోలు ఉండాలా, కృతజ్ఞత సమర్పణ ఉండాలా మన ప్రార్థనలో. తర్వాత చివరిగా యాచనలు, మనకు అవసరమైన వాటిని మనం దేవుని సన్నిధిలో అడుగుతాం. కాబట్టి మనం సొలొమోను ప్రార్థనలో కూడా ఇదే విషయాలు చూస్తాం. 23వ వచనం, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడు లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపించు వాడవై ఉన్నావు అంటాడు. సో దేవా, నీ వంటి దేవుడు ఎవరు లేరు. ఈ భూమి మీద నీ ఒక్కడవే నిజమైన దేవుడవు, నీ ఒక్కడవే మాట్లాడే దేవుడవు, సజీవుడమైన దేవుడవు, కనికరము చూపించే దేవుడవు. నీవు తప్ప వేరే ఎవరు కూడా దేవుడు కదా. అవన్నీ మాయా విగ్రహములే, వింటున్నారండి, అవన్నీ కూడా విగ్రహములే. అవి మాట్లాడవు, చూడవు, కదలవు కదా, అవన్నీ ఏంటివి? మాయ. వాటిని పూజించువారు వాటిని పోలినవారు అంటారు 115వ కీర్తనలో. కాబట్టి నీ ఒక్కడవే దేవుడవు. నిన్ను ఎవరైనా పూర్ణ మనస్సుతో వెంబడిస్తే, పూర్ణ మనస్సు అనండి అందరూ, పూర్ణ మనస్సు అంటే అర్థమైంది సంపూర్ణమైన మనస్సు కదా, హృదయం మొత్తము కదా, నీ హృదయమంతా, నీ మనస్సంతా, నీ బలమంతా, నీ శక్తినంతా కూడబెట్టుకొని నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నీ వారి విషయమై ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడట. మనం ముందుకు వెళ్దాం. 24, నీ దాసుడైన నా తండ్రియగు దావీదుకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. దేవా, మా నాన్నతో ఏదైతే వాగ్దానం చేశావో అది ఈ రోజున నెరవేర్చి. సో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మొట్టమొదటిగా. దేవా, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు దానిని నెరవేర్చావు కదా. మన దేవుడెవరు? వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. ఆయన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. ఆయన నిబంధనను నెరవేర్చు దేవుడు. ఆయన ప్రమాణము చేస్తే ఆయన వెనుకకు దియ్యడు. హల్లెలూయా. సో మొదటిగా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడంటున్నాడు కదా. రెండవదిగా దావీదుతో మొదటిగా నిబంధన నెరవేర్చాడని చెప్పాడు. రెండవదిగా దావీదుతో చేయబడిన వాగ్దానాన్ని నెరవేర్చాడని చెప్పాడు. తర్వాత చూడండి, మనకి సమయం లేదు కాబట్టి మనం త్వర త్వరగా ముందుకు వెళ్దాం. 25వ వచనం, చిరువరు భాగంలో వాగ్దానమును స్థిరపరచుము అని ప్రార్థిస్తున్నాడు. చూడండి, నేను పోయినసారే చెప్పాను, మనం ప్రార్థనలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలని మనము ప్రార్థన చేయాలి. దేవ, నీవు అన్నమాట ప్రకారము మాకు మమ్మలను దీవించు. సొలొమోను కూడా మరలా ఏమంటున్నాడు? నీ వాగ్దానాలు స్థిరపరచు. 26 చూడండి, ఇశ్రాయేలుల దేవ, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుమంట. నువ్వు ఆల్రెడీ కొన్ని వాగ్దానాలు నెరవేర్చావు, ఇంకా కొన్ని వాగ్దానాలు ఉంటున్నాయి, వాటిని దయచేసి నెరవేర్చు అంటున్నాడు. మన జీవితంలో కూడా మనకెప్పుడైనా అవసరత ఉన్నప్పుడు, మనకెప్పుడైనా అక్కరం ఉన్నప్పుడు దానికి సంబంధించిన వాగ్దానాన్ని మనం చూస్తే దేవుని ఏమనాలా? దేవా, నీవు నా ప్రతి అవసరతను తీరుస్తా అన్నావు, నాకు దయచేసి నా అవసరతను తీర్చు, నన్ను శ్రమలో నుంచి విడిపిస్తా అన్నావు, ఏ అనారోగ్యం కలగదన్నావు, ఏ తెగులు రాదన్నావు, నన్ను దీవించని ప్రార్థించాల. 27 చూడండి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అంటున్నాడు. సొలొమోను దేవుని ముందు నిలవబడి మోకరించి, దేవా, నేను నీకోసం ఒక మంచి మందిరము కట్టించిన, భూమి మీదనే ఇట్లాంటి మందిరము ఏ మతం వాళ్ళు, ఏ రాజు, ఏ రాజ్యము కట్టించలేదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకుంటున్నా అనట్లేదు. ఏమంటున్నాడు దేవుడితో? దేవా, నీవు అసలు భూమి మీద నీవు నివసించటానికి, నీవు భూమి మీద నివసించే వాడవు కావంటున్నాడు. ఆకాశములు మహాకాశములు, ఎన్ని పరలోకాలున్నాయో, ఎన్ని ఆకాశాలున్నాయో, అవన్నీ కూడా నిన్ను పట్టజాలవు అంటున్నాడు. అట్లాంటి గొప్ప దేవునికి నేను కట్టించిన ఈ మందిరం ఏపాటిది అంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో సొలొమోను ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనం గమనించాం.
మనం ఎవరమన్నా 7 సంవత్సరాలు ఒక ప్రాజెక్టును కట్టిందామా? కట్టలేదు. మనకంత పెద్ద ప్రాజెక్టు. మళ్ళీ దావీదు గారు బంగారం అన్ని సమకూర్చిన తర్వాత, దావీదు గారు ఎన్ని సంవత్సరాలు సమకూర్చాడో మనకు తెలియదు. సొలొమోను కట్టడమే 7 సంవత్సరాలు. అంత గొప్ప ప్రాజెక్ట్ అయినా కానీ సొలొమోను ఏమంటున్నాడు, ఈ మందిరము ఏపాటు. ఎందుకు? దేవుడు అంత గొప్పవాడు, మందిరము కాదు గొప్పది. ఎవరు గొప్పవాడు? ఎవరు? దేవుడు గొప్పవాడు. కానీ ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు ఈ మందిరములో ఉండటానికి ఇష్టపడ్డాడు. అది మందిరానికి వచ్చిన ధన్యత, అది మందిరములో ఉండేవారికి ఉన్న ధన్యత. దాని వలన మనం మందిరముకు వచ్చి ఆరాధన చేస్తాం. కాబట్టి అయినను చూడండి, మనం చూస్తాం చూడండి 28వ వచనం, అయినను యెహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను నా విన్నపమును అంగీకరించి ఈ మందిరం 29వ వచనం చివరి, ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక అంటున్నాడు. హల్లెలూయా. అయినా కానీ ఇంత గొప్ప దేవుడైన, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు అయినప్పటికీ అయినను ఆయన ఈ మందిరంలోకి వచ్చాడు. దేవానికి వందనాలు అంటున్నాడు. తర్వాత మనం గమనిస్తే 31 నుంచి 53 వరకు సొలొమోను 7 విషయాలు గురించి ప్రార్థన చేస్తాడు. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలు. ఇప్పుడు స్తుతి అయిపోయింది, ఒప్పుకోలు అయిపోయింది, కృతజ్ఞతలు అయిపోయినాయి కదా. నేను యాక్స్ అని చెప్పాను కదా, స్తుతి అయిపోయింది కదా, ఒప్పుకున్నాడు కదా. మందిరం ఏ పాటిది, మేమే పాటి, మనం ఒప్పుకున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇప్పుడు 7 విషయాల కోసం సొలొమోను ప్రార్థిస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలు. మొదటిది మనం గమనిస్తే, న్యాయము తన రాజ్యములో నీతి న్యాయాలు ఉండాలని ప్రార్థిస్తున్నాడు. మనము 31, 32 వచనాల్లో ఈ విషయాలు చూస్తాం. ఎవడైనను తన పొరుగు వారికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టినడలా, అతడు ఈ మందిరం ముందున నీ బలిపీఠం మీదట ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకు శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయవు. ఎవరికైనా, ఎవడైనా ఇంకొకరికి కీడు చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు ఒట్టు పెట్టుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీ మందిరానికి వచ్చి వాళ్ళు ప్రమాణం చేస్తే, దేవా నీవు అన్నీ చూసే దేవుడవు కాబట్టి అక్కడది ప్రూవ్ అయినా ప్రూవ్ కాకపోయినా, అర్థమవుతుందా? అన్యాయము కొన్నిసార్లు ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ కాదు. కానీ దేవుడి ముందు, దేవుడు అన్ని చూసే దేవుడు కాబట్టి దేవుడు సొలొమోను మొదటి చేసిన ప్రార్థన ఏమంటున్నాడంటే, అన్యాయం చేసిన వానికి వాని అన్యాయం చొప్పున జరుగునుగాక, నీతి వాడి నీతి గల వాడికి నీవు ఆశీర్వదించాలని మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, యుద్ధంలో ఓడిపోయినప్పుడు దేవా మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తాడు. 33వ వచనం నుంచి 34 వరకు యుద్ధంలో ఓడిపోయినప్పుడు దేవుని సహాయం కోసం చేసిన ప్రార్థన. మరియు ఇశ్రాయేలు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ మందిరమును గూర్చి ప్రార్థిస్తే నువ్వు వారి ప్రార్థన విని మరలా వారిని నీ దేశానికి రప్పించమంటున్నాడు. 3వది, కరువు వచ్చినప్పుడు. నేను త్వర త్వరగా చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళంగా చదువుకోండి. 3వది, కరువు వచ్చినప్పుడు 35 నుంచి 36, ఎవరైనా నీకు విరోధముగా పాపము చేసినప్పుడు ఆకాశము మూయబడి వర్షము లేకపోగా వారు నీ మందిరానికి వచ్చి వారి పాపములను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నీవు ఈ భూమి మీద వర్షము కురిపించు అంటున్నాడు. దేవుడు ప్రజలు పాపము చేసినప్పుడు, వినండి, దేవుడు ఏం చేస్తాడట, ఆకాశాన్ని మూసివేస్తారట. అప్పుడు కరువు వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటారో దేవా వారి కరువు నుంచి వారిని విడిపించు అంటున్నాడు. మొదటిది నీతి న్యాయాల కోసం ప్రార్థించాడు. రెండవది యుద్ధంలో ఓడిపోయినప్పుడు ప్రార్థించాడు. 3వది, కరువు. 4వదిగా, ఇతర తెగుళ్ళు ఇతర విపత్తులు కదా. 37 నుంచి 40 వరకు మనం ఈ విషయాలు చూస్తాం. దేశమందు 37, దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు కానీ, చిత్తపట్టుడు కానీ, మిడతలు కానీ, చీడపురుగు కానీ కలిగినను
కదా, ఏమైనా వ్యాధి కలిగినా, తెగులు కలిగినా, మనోవ్యాధి అయినా, ఏదైనా కానీ నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు దానిని విను అంటున్నాడు. ఇతర విపత్తులు, నాలుగో దేనికోసం ప్రార్థిస్తున్నాడు, ఆయా విపత్తులు కలిగినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, ప్లేగ్స్ వచ్చినప్పుడు దయచేసి నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాళ్ళను స్వస్థపరచని ప్రార్థిస్తుంటున్నాడు. ఐదవది విదేశీయుల గురించి ప్రార్థిస్తున్నాడు, అన్యుల గురించి. ఆ రోజులు ఆ మందిరం ఎవరి కోసం కట్టబడ్డదండి? కేవలము ఇస్రాయేలీల కోసం. హల్లెలూయా. దేవుని ప్రజల కోసం కట్టబడ్డది, కానీ ఎవరైనా అన్యుడు వస్తే ఏమవుతుందో చూడండి. 41-43, మరియు ఇస్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి, నీ బాహుబలమును గూర్చి, నీవు చాపిన బహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినలా ఆకాశము నుండి నీవు నీ ప్రార్థనను, వారి ప్రార్థనను అంగీకరించుము. పరదేశుల నుండి వేడుకున్న దాని ప్రకారం వారికి అనుగ్రహించుము. దాన్ని బట్టే కదా నీవే దేవుడు అని వారు తెలుసుకుంటారు. ఈ మందిరం మీద నీ పేరు పెట్టబడ్డది అంటున్నారు. మనం, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? కొంతమంది మీరు చూసారో చూడలేదు, దారిన పోయేటప్పుడు చర్చ్కి వెళ్ళి లేకపోతే పైన సిలువను చూసి ఇట్లా అనుకుంటారు కదా. కొంతమంది అయితే అక్కడ గేటు ముందు చెప్పులు ఇడిచి 2 నిమిషాలు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకొని పోతారు. తక్కువ మందే కానీ అట్లా చూస్తూ ఉంటాం. ఎవరన్నా మీరు ప్రార్థన చేశారా, దేవా వారి ప్రార్థన కూడా నీవు వినాలని? వారు మా మందిరానికి రావట్లేదు, వాళ్ళు అన్యులు అయినా కూడా వారి ప్రార్థన కూడా నీవు విను అని ఎంతమంది ప్రార్థన చేశారు? కానీ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా విదేశీయుడు, అన్యుడు నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే వారి మనవి నీవు అంగీకరించుము అంటున్నాడు. ఆరవది యుద్ధ సమయంలో నీ ప్రార్థన అంటున్నాడు. ఎవరైనా యుద్ధ సమయంలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన అంగీకరించమని ఆరోదిగా ప్రార్థిస్తున్నాడు. 44-45, మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకే నీ వారిని పంపించి ఏ స్థలముకైనా నువ్వు బయలుదేరినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించుము అంటున్నాడు. హల్లెలూయా. ఆరోదిగా వారు యుద్ధానికి పోయినప్పుడు, ఏదైనా పని మీద వెళ్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ ప్రార్థన నీ మందిరం తట్టు తిరిగి, నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తే వారి ప్రార్థన అంగీకరించారు. 7వదిగా, చివరిగా వారు బానిసత్వంలోనికి వెళితే, ఒకవేళ ఇవన్నీ కూడా సొలొమోను ఆత్మపూర్ణుడై భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటి కోసం ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. భవిష్యత్తులో ఎట్లా జరుగుతాయో అవన్నీ ఊహించి ప్రార్థిస్తున్నాడు. చూడండి 46-53, పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసినడలా నీవు వారి మీద కోపగించి వారి శత్రువుల చేతికి అప్పగించినడలా. 47వచనం, వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనస్సుకు తెచ్చుకొని వారు పశ్చాత్తాపడి నీకు ప్రార్థిస్తే. 48వచనం, నీవు కోరుకున్న పట్టణము తట్టును, 48 చివరి భాగం, నీ నామగ్రంథకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన విను అంటున్నాడు. ఈ విధంగా ఎవరు ప్రార్థించారండి? ఈ విధంగా చెరలోనికి పోయినప్పుడు, యెరూషలేము తట్టు తిరిగి, మందిరము తట్టు తిరిగి, కిటికీలు తీసి ప్రార్థించింది ఎవరు? దానియేలు. చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎవరు ఇట్లా ప్రార్థించింది? దానియేలు. ఆ విధంగా ప్రార్థించడానికి కారణం ఎవరు? సొలొమోను ప్రార్థన. సొలొమోను మందిరం ప్రతిష్ఠించే రోజున ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడైనా ప్రజలు పాపం చేసినప్పుడు నీవు వారిని శిక్షించి వారు చెరలోనికి పోతే, వారు ఆ చెరలో ఉండి యెరూషలేము పట్టణం వైపు తిరిగి ఆ మందిరం తట్టు తిరిగి ప్రార్థిస్తే దేవా వారి ప్రార్థన అంగీకరించు అంటుంది. ఆ చొప్పునే దానియేలు చెరలోనికి పోయినప్పుడు కదా, తన ఇంటి కిటికీలు తీసేది. ఒకసారి చదవండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మూకాల్లోని
ఆ తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తాను ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, అందరికంటే చెప్పండి హల్లెలూయా. ఈ విధంగా సొలొమోను భవిష్యత్తు గురించి 7 విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రార్థనలన్నిటిలో మనకేమర్థమైందండి, ఏమన్నా అర్థమైందా మీకు ఈ ప్రార్థనలని? 7 ప్రార్థనలు మనం త్వర త్వరగా రఫ్గా స్టడీ చేసాం కదా, ఏమర్థమైంది మనకి ఈ ప్రార్థన చదివితే? ఎవరికన్నా ఏమన్నా ఆలోచన వచ్చిందా? ఈ ప్రార్థనలన్నీ మనం ఆలోచిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా ఏమర్థం కావాలంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థనలు వ్యర్థమైపోవు. మందిరములో మనం చేసే ఏ ప్రార్థన వ్యర్థమో కాదు. మన దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడు, పాపానికి శిక్ష విధించే దేవుడు అని కూడా చెప్తాడు సొలొమోను. పదే పదే నీవు ఒకవేళ అవిధేయులైనప్పుడు వాళ్ళ కరువు వస్తే నువ్వు సహాయం చేయి, వాళ్ళు చెరలోకి పోతే నువ్వు సహాయం చేయమంట. ఇంకొకటి ఏం మనం నేర్చుకుంటామంటే, దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ఇంకొకటి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు శిక్షించినా కానీ ఆయన కోపము ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రం. దేవా నీవు మరలా వాళ్ళని తీసుకుని రా అని ప్రార్థన చేస్తాడు. దేవా నీవు మరలా వాళ్ళని పునరుద్ధరించు అని ప్రార్థన చేస్తాడు. దేవా నీవు మరలా వాళ్ళని ఆశీర్వదించు, మరలా వర్షము కురిపించు. దేవుని ప్రేమ అర్థమవుతుంది ఈ ప్రార్థనలో, దేవుని కృప అర్థమవుతుంది. దేవుని కన్నులకు ఏది మరుగైనది లేదు అని మనకు అర్థమవుతుంది. మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. మనం త్వర త్వరగా సొలొమోను గారు చేసిన 2వ ప్రార్థనను ధ్యానం చేసుకుందాం. సొలొమోను గారు చేసిన 2వ ప్రార్థనలో నేను 4 విషయాలు చెప్తాను. మొదటి రాజులు 8వ అధ్యాయము 54 నుంచి 63 వరకు మనం చూస్తాం. 54 నేను చదువుతున్నాను చూడండి. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీల సమాజం అంతటిని దీవించాడు. ఎంతసేపు చేసి ఉండొచ్చు అండి సొలొమోను ఈ ప్రార్థన? చాలాసేపు, కొన్ని గంటలు పడుతుంది ఇట్లా ప్రార్థన చేయాలంటే. బైబిల్ గ్రంథంలో మొత్తం ప్రతి పదము రాయబడలేదు, సమ్మరి రాశారు కదా. ఆ విధంగా ప్రతిష్ఠిత జరుగుతూ ఉన్నప్పుడు సొలొమోను ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ చేపించుకున్నాడట. మనము మొదటి 2వ దిన వృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. ఎత్తైన ప్లాట్ఫామ్ చేపించుకున్నాడు ఇత్తడితో ప్లాట్ఫామ్ చేపించుకొని ఆ విధంగా పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి క్షమించమని అడుగుతూ అందరికీ కనబడే విధంగా ప్లాట్ఫామ్, ఎందుకంటే దగ్గర దగ్గరగా 3 మూరల ఎత్తు, అంటే దగ్గర దగ్గరగా 9 ఎత్తు ప్లాట్ఫామ్ చేపించుకొని దాని మీద మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు? అందరికీ కనపడే విధంగా, రాజు అందరి ముందు తను తాను తగ్గించుకుని ప్రార్థిస్తుంటున్నాడు. 4 విషయాలు. మొట్టమొదటిగా దేవుడు చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. 54 నుంచి 56 మనం గమనిస్తే, 56 వచనం, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోలేదు. హల్లెలూయా. దేవుడు చేసిన శుభ వాగ్దానాలు అంటే ఎట్లాంటి వాగ్దానాలు ఇవి? మంచి వాగ్దానాల్లో ఒక్క మాట కూడా తప్పిపోలేదట. అందరికంటే చెప్పండి హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కడి కూడా తప్పిపోలేదు. సో మొదటిగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. 2వది, దేవుని సన్నిధి తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధి, దేవుని నడిపింపు. 57, కాబట్టి మన దేవుడని యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగా మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగా మన హృదయములను తన తట్టు తిప్పుకొనును గాక అంటున్నారు. దేవుని సన్నిధి నిత్యము ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా.
మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవ నీవు ప్రతిరోజు నన్ను నడిపించి నాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నావా? మూడవదిగా దేవుని నామాన్ని అందరూ తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. 60వ వచనానికి వెళ్దాం డైరెక్ట్గా. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని తెలుసుకుందరు అంట. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయేటప్పుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 28:19-20 వచనాల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మివుడి నేను ఏ ఏ సంగతులు బోధించానో వారికి వాటన్నిటిని తెలియజేయడం. మనము ఇతరులు దేవుణ్ణి తెలుసుకోవటానికి మనము సాధనాలుగా వాడబడాలి. మనం సువార్తను ప్రకటించాలి, మనం ప్రార్థించాలి. నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావు అందరూ దేవుని తెలుసుకోవాలని? 4వది, చివరిగా దేవునికి అందరూ నమ్మకంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటున్నారు. 61 చూడండి. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములు చేసుకున్నటకు, మీ హృదయమును మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక అంటున్నాడు. మన హృదయము దేవునికి విధేయత చూపించడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, సొలొమోను ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుంది? సొలొమోను. సొలొమోను గొప్ప రాజు, భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, అయినప్పటికీ దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని మందిరము అంత గొప్పది కదా. కొత్త నిబంధనలో వచ్చేసరికి దేవుని మందిరం ఏమైపోయింది? విశ్వాసులు దేవుని మందిరంగా మార్చబడ్డారు. మీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు అంటాడు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారంటాడు. 1 కొరింథీ 3:16, 1 కొరింథీ 6:19-20 ఈ వచనాలన్నీ మనం గమనిస్తే దేవుడు కదా, మీరే దేవుని ఆలయం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అంటారు. కాబట్టి ఆ మందిరానికే, రాళ్లతో కట్టబడిన మందిరం, బంగారంతో కట్టబడిన మందిరానికే అంత ప్రాముఖ్యతనిస్తే సొలొమోను, దేవుడు విలువ పెట్టి కొన్న ఈ మందిరానికి మనం ఎంత ప్రాముఖ్యతనివ్వాలి? వింటున్నారండి, ఆ మందిరాన్ని వాళ్ళంత పరిశుద్ధంగా చూసుకుంటే, మనము చదవటానికి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తే, లక్షల పశువులు వాళ్ళు బలిగర్పిస్తూ వచ్చారు. 120,000 గొర్రెలు, 20,000 ఎడ్లు, ఇంకా లక్షల పశువులు వాళ్ళు బలు అర్పిస్తూ వచ్చారు. నీ శరీరము ఏంటో చెప్పండి? దేవుని ఆలయం, సంఘము దేవుని మందిరము. చూడండి, మనం పేతురు పత్రికలో చూస్తాము స్పష్టంగా. పేతురు ఏమంటాడు చూడండి, 2 పేతురు 2:5 అందరు తీశారా? 2 పేతురు 2:5 అందరు తీశారండి? 2 పేతురు 2:5 నుంచి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఇశ్రాయేలుకు దేవుడు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు, కానీ అంతకంటే గొప్ప భాగ్యము ఈరోజు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనమే దేవుని మందిరం, మనము దేవుని సంఘము, సజీవమైన రాళ్ళు. వాళ్ళు ఆ మందిరాన్ని కట్టేటప్పుడు అక్కడ సౌండ్ రాకుండా కట్టారు, అవునా కదా? మనమేమో యాడ డుముకు పోతుంటే, యాడ డీజే మోగుతుంటే అడగపోయి చూస్తాం. చూస్తే తప్పే ఉన్నది అంటారు. మళ్ళీ పైకి తిరిగి మొక్కట్లేదుగా, ఓన్లీ చూడటమే కదా తప్పే ఉన్నది, కొంచెం ఎంటర్టైన్మెంట్, నేత్రానందం, శ్రవణానందం అన్నట్లు చెప్తా ఉంటారు. మొక్కట్లేదుగా అంటారు. అన్నదానం పెడతా ఉంటే మొక్కట్లేదుగా, కూర ఒక్కటే వేసుకున్నాం అంటారు.
ప్రతిదీ అంతే. ప్లాస్టిక్ డబ్బా ఇస్తే డబ్బా తీసుకొని మొక్కట్లేదుగా, డబ్బా తీసుకున్నాం కడుక్కొని వాడుకు. ఆ దేవుని మందిరాన్ని, పాత నిబంధనలో ఉన్న ఆ దేవుని మందిరాన్ని వాళ్ళు శబ్దం రాకుండా అంత పవిత్రంగా కడితే, ఈరోజు నీవు ఎంత పవిత్రంగా ఉండవు? దేవుని మందిరము, దేవుని సంఘానికి నువ్వు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? నీ శరీరానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యత? సో సొలొమోను ఇంత గొప్పగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై రెండు మాటలు చెప్తాడు. చూడండి, ఈ వచనాలు చదివి మనం ముగించుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం, ఆరో అధ్యాయం మొత్తము సొలొమోను చేసిన ప్రార్థన ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మచ్చుకి నేను 13వ వచనం చదువుతున్నాను. 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణం అందించి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయిల్ అందరి ఎదుట మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో రాజుగారు అందరి ముందు మోకరించి చేతులెత్తి ప్రార్థించడం మనం చూడగలుగుతామా? మనమే మోకరించాం, మనమే చేతులెత్తాం, మనమే జనాల ముందు బైబుల్ పట్టుకొని పోము. కొంతమంది బైబుల్ ఆదివారం ఇడ పెడతారు, ఉట్టికి ఊపుకుంటూ పోతారు చేతులు. మన పిల్లగాళ్ళు ప్రాముఖ్యంగా ఎందుకు అందరి ముందు సిగ్గు బైబుల్ పట్టుకొని పోవాలంట? ఆడ వెనక ఒక డబ్బా ఉంది, ఆ డబ్బా మీద పెడతారు బైబుల్. ఆదివారం సాయంకాలం వచ్చేసరికి ఇన్ని బైబుల్ ఉంటాయి, తీసుకుపో ఏదో అట్లా పోయినాం అని. సొలొమోను ఏం చేస్తున్నా, అందరు ఎదుట మోకాళ్ళు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు. 7వ అధ్యాయానికి వద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను, యెహోవా తేజస్సు మందిరములో నిండెను. 2వ వచనం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులోకి ప్రవేశింపలేకపోయిరి. హల్లెలూయా. చరిత్రలో నిలిచిపోయే రోజు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలులన్నింటినీ దహించి వేసింది. దేవుని మహిమ వచ్చింది. 7వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందు తాను నగరునందు చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడట. జ్ఞానవంతుడు, ఏ లోపం లేదట సొలొమోను చేసిన పనిలో. హల్లెలూయా. మనం పనిచేస్తే ఎట్లుంటుంది ఇంకోటి వచ్చి చెప్పాలి, అవునా కదా? కానీ సొలొమోను పని చేస్తే ఏ లోపం లేకుండా ముగించాడు. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు. చూడండి, దేవుడు సంతోషించి సొలొమోనుకు ప్రత్యక్షమైతా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుంది. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ ప్రార్థన ఆలకించిన సొలొమోను, ఇక నుంచి ఇదే నా మందిరము, ఇక నుంచి ఇదే బలులు అర్పించే స్థలము, ఇక నుంచి ఇదే ప్రార్థనా మందిరము, ఇక నుంచి ఇదే పరిశుద్ధమైన స్థలం. దేవుడు సొలొమోను చేసిన ప్రార్థన ఆలకించాడు. దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయడానికి మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించు. ఏ స్థలం అట? ఈ స్థలం. మందిరములో ఏ ప్రార్థన చేస్తే దాని కన్నులు, నా కనులు ఆ ప్రార్థనల వైపు ఉంటాయి, నా చెవులు ఆ ప్రార్థనల వైపు ఉంటాయి. దేవుడు ప్రతిష్ఠించిన మందిరం. హల్లెలూయా. దేవుడు, అందుకే మనం ఉదయకాలం ప్రార్థనలు పెడుతున్నాం, మందిరంలో ప్రార్థన చేయడానికి రండి అంటున్నాం. మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, అయినా మన ప్రజలకు నిర్లక్ష్యం. దగ్గరలో మందిరం ఉన్నది,
రండి, సద్వినియోగం చేసుకోండి, ప్రార్థించండి అని చెప్తా ఉంటే నిర్లక్ష్యం. దేవుడు ఏమంటాడంటే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచిన, నా చెవులు దాన్ని ఆలకి. ఈ సొలొమోను ప్రార్థన ద్వారా మనము మందిరం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటాం, సమాజముగా కూడటం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటాం, మందిరంలో దేవుని ప్రత్యేక సన్నిధి ఉంటుందని మనం నేర్చుకుంటాం, మోకాళ్ళ ప్రార్థన యొక్క అవసరత, మోకాళ్ళ ప్రార్థన యొక్క ఆశీర్వాదం, చేతులెత్తటంలో ఉన్న ఆశీర్వాదం, ఆ ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటున్నాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. కృత నిబంధనలో యేసు ప్రభు అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే వారి మధ్యన నేను ఉంటాను అంటాడు. కృత నిబంధనలో యెరూషలేములో ఉన్న మందిరానికి కాదు, కానీ దేవుని బిడ్డలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అది దేవుని మందిరం అవుతుంది, అక్కడ దేవుని ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. అందరు మోకరించండి, అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. విన్న వాక్యాన్ని బట్టి మనం హృదయాన్ని పరీక్షించుకుందాం. ఇస్రాయేల్ ప్రజలు వారి జీవిత చరిత్రలో ఆ మొదటి మందిరము, ఆ మొదటి దినాన వారు పండుగగా దేవుని సన్నిధిలో ఆచరించి వారు రాజుతో సహా మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ స్థలాన్ని, ఆ పట్టణాన్ని ప్రతిష్ఠించి తన మహిమతో ఆశీర్వదించి ఉంటున్నాడు. దేవుడు మనకి ఈ రోజున ఒక మందిరాన్ని ఇచ్చాడు. మనము దేవుని ఆలయం. మనం ఆదివారము మన ఆలయాలన్నీ తీసుకొని దేవుని మందిరానికి వస్తాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే వారి ప్రార్థన నేను అంగీకరిస్తాను అంటున్నా. సంఘ ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాట ఏది తప్పదు, ఆయన ప్రార్థన అంగీకరించేవాడు, ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు, నీ పాపాన్ని క్షమించేవాడు. నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు. తీర్మానం చేసుకుని, దేవా నేను 5 గంటల ప్రార్థనకు వస్తాను, దేవా నీ మందిరంలో ప్రార్థిస్తాను, దేవా ఈ స్థలంలో చేయబడు ప్రార్థనపై నా కనుదృష్టి ఉండును, వారి ప్రార్థనలపై నా చెవులు ఉండును అంటున్నాడు. దయగల తండ్రి, ప్రేమగల నాయన, ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తుంటాను. సొలొమోను ప్రార్థనను నాయన మేము విన్నాం. సొలొమోను వలే నాయన మేము అనుదినము నిత్యము ప్రార్థించే వారముగా ఉండే కృపను దయచేయండి. సొలొమోను వలే నాయన మేము మోకరించి చేతులెత్తి నాయన ప్రార్థించే వారముగా ఉండటానికి నాయన మీ సహాయం మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు నాయన, వాక్యం విని వాక్యం చొప్పున నడుస్తానని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని నీవే దీవించు నాయన, నువ్వే ఆశీర్వదించు ప్రభా. ఈ సమయాన్ని మా జీవితంలో దీవించినందుకు 104 స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్.